మనందరికీ విష్ణుని దశావతారాల గురించి ఎంతో కొంత ఐడియా ఉంది. కృత త్రేత ద్వాపర కలియుగాల్లో ధర్మస్థాపన చేయడానికి విష్ణు ఎంచుకున్న 10 అవతారాలు. ఒక సింపుల్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఈ కథల్లో ప్రళయాలు, అరిభయంకరులైన అసురులతో జరిగే యుద్ధాలు, రక్తపు మడుగులతో తడిచిన కథన రంగాలు ఇవి మాత్రమే కనిపిస్తాయి. కాని వాటి అంతరార్థాలను గమనించిన వారికే జీవిత సత్యాలు తెలుస్తాయి. ఇవి మన డైలీ లైఫ్ కి చాలా ఉపయోగపడతాయి. అయితే వాటి గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. దీనితో మన సంస్కృతిలో ఉన్న గొప్పతనంతో పాటు వాటి వల్ల ఉండే ఉపయోగం కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు కామెంట్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇక లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ ఓరామా, ఇక చెప్పేది వినురవేమా. మత్స్య అవతారం. సోమకాసుర అనే అసురుడు బ్రహ్మ చేతుల్లో ఉన్న వేదాలను దొంగలించి గర్భోదకం అనే కాస్మిక్ వాటర్స్ అడుగు భాగానికి వెళ్లి దాక్కున్నాడు. సరిగ్గా అది నైమిత్తిక అనే మహాప్రళయం సంభవించే గడియలు. ఈ ప్రళయంలో సృష్టి అంతా అంతమయ్యి తిరిగి మొదలవుతుంది. అలా మొదలవ్వాలంటే సృష్టికి మూలమైన వేదాలు, వాటితో పాటు ఇతర జీవరాశులుండాలి. సో విష్ణువు మత్స్యావతారంలో వచ్చి సత్యవ్రతుడిని కలిశాడు. ఒక పెద్ద నావను నిర్మించి తనతో పాటు సప్త ఋషులు, పశుపక్షాదుల్లో ఒక్కొక్క ఆడ మగ జంట, చెట్ల విత్తనాలు అన్నిటినీ ఆ ఓడలో ఎక్కించమని చెప్పి, సరిగ్గా ప్రళయం వచ్చినప్పుడు అందరినీ కాపాడుతాను అని మాటిచ్చాడు. అంతా ఆ మత్స్యం చెప్పిన విధంగానే జరుగుతుంది. ఇంతలో వేదాలను దొంగలించి గర్భోదకంలో దాక్కున్న సోమకాసురుడు కనిపించడంతో అతనితో యుద్ధం చేసి అంతం చేస్తాడు. వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పజెపుతాడు. ఆఖరిగా ప్రళయకాలం పూర్తయ్యాక ఓడలో ఉన్న వాళ్లందరినీ రక్షించి సృష్టి కొనసాగించడానికి సాయం చేస్తాడు. ఇదే విష్ణువు చేసే ధర్మస్థాపన. దీని గురించి భగవద్గీతలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ధర్మం గతి తప్పుతుందో, అధర్మం విజృంభిస్తుందో, ఆ సమయంలో నన్ను నేను భూమిపై సృష్టింపచేసుకుంటాను. ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను శిక్షించి తిరిగి ధర్మస్థాపన చేయడానికి ఈ భూలోకంపై ప్రతి యుగంలో అవతరిస్తూనే ఉంటాను అని అర్థం. అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపించడం, ఇది విష్ణుని దశావతారాల పర్పస్. ఇక మత్స్యావతారం కథలో ఉన్న ఫిలాసఫీ విషయానికి వస్తే, ఓడలాంటి మనిషి మనసు తన జీవితంలో ఉండే బంధాలు అనే సముద్రంలో ఈదుతుంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అనే మత్స్యం వచ్చి జీవాత్మ మొదలైన స్థానాన్ని చూపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ప్రతి ఒక్క జీవాత్మ పరమాత్మ అనే హయ్యర్ కాన్షియస్ లో భాగమని తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనే తాత్విక అర్థం ఈ కథ మనకు చెప్తుంది. ఈ డీటెయిల్స్ అన్ని భాగవతం ఇన్ డెప్త్ వర్షన్ చదివితే ఒక్కొక్క శ్లోకానికి ఉండే పర్పోర్ట్ అనే పార్ట్ లో ఉంటాయి. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లిక్ చేసి చూడండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇలా ప్రళయం వచ్చినప్పుడు ఓడను నిర్మించి జీవరాశులను కాపాడే సంఘటన మన పురాణాల్లో మాత్రమే కాదు, ఇతర దేశాల్లో వాళ్ల మైథాలజీ అని చెప్పే 14 కథలున్నాయి. కూర్మావతారం. అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకాలని తెలుసుకున్న దేవతలు వాళ్ల సోదరులైన దానవులను సాయమడిగారు. ఒకవైపు దేవతలు, మరోవైపు దానవులు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. కాని మందర పర్వతం నిలబెట్టడానికి బేస్ లేకపోవడంతో అది మునిగిపోయింది. అప్పుడే విష్ణువు కూర్మావతారంలో వచ్చి ఆ పర్వతాన్ని తన వీపు మీద నిలబెట్టాడు. దానితో క్షీరసాగర మదనం తిరిగి మొదలయ్యింది. అప్పుడు ఆ పాల సముద్రం నుంచి కాలకూట విషం వచ్చింది. దాన్ని శివుడు ఎంతో నిస్వార్థంగా స్వీకరించాడు. దాని తర్వాత కొందరు దేవతలు, కామధేనువు, కల్పవృక్షం ఇలాంటి ఎన్నో చెట్లు, జంతువులు, వివిధ వస్తువులు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. ఆఖరిగా అందరూ ఎదురు చూస్తున్న అమృతం బయటకొచ్చింది. అమృతం లాంటి లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మందర పర్వతం లాంటి మనసు పాజిటివ్ అండ్ నెగటివ్ థాట్స్ మధ్య ఘర్షణ పడుతుంది. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేదని నిరాశకు గురవుతాం. ఈ సిచ్యుయేషన్ లో మన విజయానికి కావాల్సిన ఏకైక ఆయుధం సహనం. ఆ సహనానికి ప్రతీక కూర్మావతారం. ఇదే పాయింట్ని భగవద్గీత 2nd చాప్టర్ లో కృష్ణుడు ఎలా అయితే ప్రమాదమని తెలిసినప్పుడు తాబేలు దాని శరీర భాగాలను తన పైచిప్పలోకి తీసుకుంటుందో, అలాగే మన లక్ష్యం నుంచి దృష్టి మరల్చే విషయాల నుంచి మన సెన్సెస్ ని విరమించుకోవాలి అని అర్జునుడికి చెప్తాడు. వరాహ అవతారం. ప్రళయం సంభవించినప్పుడు భూగ్రహం రసాతలంలో మునిగిపోతే హిరణ్యాక్షుడనే దైత్యుడు దాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
విష్ణు వరాహావతారంలో వచ్చి ఆ భూగ్రహాన్ని తిరిగి దాన్ని యథాస్థానానికి చేర్చే ప్రయత్నం చేస్తే హిరణ్యాక్షుడు అడ్డుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరిగి హిరణ్యాక్షుడు మరణించాడు. ఆఖరిగా భూగ్రహాన్ని రసాతలం నుంచి తీసి దాని యథాస్థానంలో నిలబెడతాడు. హిరణ్యాక్షుడు స్వార్థంతో భూమిని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఒక్కసారిగా విష్ణువు వరాహంలా వచ్చి అంతం చేశాడు. మనం అనుభవిస్తున్న పంచభూతాలు అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, వీటిని అత్యాశతో సొంతం చేసుకున్న, నాశనం చేసిన ప్రకృతి ఒక ప్రళయ రూపంలో వచ్చి మనల్నే అంతం చేస్తుంది అనేదే ఈ కథలో ఉన్న తత్వం. మన ఛానల్లో అప్లోడ్ చేసిన భాగవతం సిరీస్ చూడండి. అందులో వరాహావతారం స్టోరీని డీటెయిల్డ్ గా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను. నరసింహావతారం ఇక మిగిలింది హిరణ్యాక్షుడి తమ్ముడు హిరణ్యకశిపుడు. పొందిన వరాల వల్ల మనసులో అజ్ఞానం మొదలయ్యి తాను విష్ణువు కంటే గొప్పవాడనే అహంకారంగా మారింది. ప్రపంచంలో హరినామ స్మరణాన్ని నిషేధించాడు. ఒకవేళ ఎవరైనా చేస్తే వారిని శిక్షించాడు. ఆఖరికి కొడుకని కూడా చూడకుండా హరినామ స్మరణం చేస్తున్నందుకు ఎన్నో విధాలుగా చంపించే ప్రయత్నం చేశాడు. కాని ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. తన కళ్ల ముందే విష్ణువుని అంతం చేస్తే అప్పుడు కొడుకు తన గొప్పతనాన్ని నమ్ముతాడని ఆలోచించి, నువ్వు పూజించే హరి అన్ని చోట్ల ఉన్నాడన్నావుగా, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని అడిగి దాన్ని పగలగొట్టడానికి తన గదని ఎత్తిన మరుక్షణం విష్ణువు ఉగ్ర నరసింహ రూపంలో ఆ స్తంభాన్ని చీల్చుకుని బయటకొచ్చాడు. ఇంటి గడప మీద హిరణ్యకశిపుడిని తన తొడపై పడుకోబెట్టి చేతి గోర్లతో పేగులు తెంచి అంతం చేశాడు. అజ్ఞానం, అహంకారం, ఈ రెండు ఉన్నవాడికి వినాశనం తప్పదు. సో ఎంత సాధించిన మనలో ఉన్న గర్వాన్ని మనకు మనమే అణిచివేసుకోవాలి అనే పాయింట్ ఈ కథ మనకు నేర్పిస్తుంది. వామనావతారం. ధర్మం, సత్యం, దానగుణాలతో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న బలిచక్రవర్తి పాతాళాన్ని, భూలోకాన్ని ఎంతో అద్భుతంగా పరిపాలిస్తున్నాడు. నువ్వు ఏదో ఒకరోజు స్వర్గాన్ని కూడా పరిపాలిస్తావు అని ఆ శ్రీ మహావిష్ణువే వరమిచ్చాడు. కాని బలిచక్రవర్తి వేచుండలేకపోయాడు. వీలైనంత త్వరగా స్వర్గాన్ని కూడా తన సొంతం చేసుకోవాలని 100 అశ్వమేధ యాగాల కార్యం చేపట్టాడు. 99 అయిపోగా ఒక్కటి మాత్రమే మిగిలింది. ఇది పూర్తి చేస్తే ఇంద్రుడి స్థానం తనదేనని ఆశపడ్డాడు. సరిగ్గా ఈ ఆఖరి యాగంలో దాన ధర్మాలు చేసే కార్యక్రమంలో విష్ణు పొట్టివాడైన వామనుడిగా అక్కడికి వచ్చి 3 అడుగుల నేలని దానంగా అడిగాడు. రాజ్యకాంక్షతో గర్వితుడైన బలిచక్రవర్తి ఆ దానం చేశాడు. అంతే, విష్ణువు ఒక్కసారిగా తన త్రైవిక్రమ రూపం అంటే హ్యూజ్ ఎనార్మస్ సైజులోకి మారి 1 అడుగుతో భూమిని, మరో అడుగుతో ఆకాశాన్ని కొలిచి 3 అడుగు ఎక్కడ అని అడిగాడు. ఆ క్షణం తనలో ఉన్న గర్వం నశించి ఇదిగో అంటూ బలిచక్రవర్తి తన తలను చూపించాడు. వామనుడు వెంటనే బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. బలిచక్రవర్తి మంచివాడే, కాని అతని అండ చూసుకొని అసురులు అధర్మం చేస్తూ విజృంభిస్తే లోకాలన్నీ నాశనమయ్యే అవకాశముంది. కాబట్టి విష్ణువు ఇలా చేశాడు. అలాగని అంతం చెయ్యలేదు. పాతాళానికి రాజును చేసి అమరత్వాన్ని వరంగా ప్రసాదించాడు. అహంకారం మనసుని ఆక్రమిస్తున్నప్పుడు దాన్ని అణచివేయాలి అనే పాఠాన్ని ఈ కథ నేర్పిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సింప్లిసిటీతో బతకాలి. పరశురామావతారం. జమదగ్ని మహర్షి దగ్గరున్న కామధేనువు కుమార్తె సుశీలని 1000 చేతులున్న కార్తవీర్యార్జునుడు దొంగలించాడు. ఈ గోవు కూడా కామధేనువులానే ఏది కోరితే అది వెంటనే ఇస్తుంది. జమదగ్ని మహర్షి ఉన్న ఆశ్రమంతో పాటు ఆ అడవిలో ఉన్న ఇతర మునులందరికీ ఆహారం ఇచ్చే ఏకైక ఆధారం ఈ గోవు. జరిగిన విషయమంతా తెలుసుకుని దాన్ని తిరిగి తీసుకురావడానికి పరశురాముడు వెళ్లి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేసి అతన్ని అంతం చేశాడు. అలా కొంతకాలం గడిచాక కార్తవీర్యార్జునుడి కొడుకులు తండ్రి చావుకి పగ తీర్చుకునే ప్రయత్నం చేసి జమదగ్ని మహర్షిని చంపేశారు. ఇది తెలిసి పరశురాముడు కోపంతో రగిలిపోయాడు. తన గండ్రగొడ్డలిని భుజాన వేసుకుని బయలుదేరాడు. కార్తవీర్యార్జునుడి కొడుకుల తలలు ఒక్కొక్కటిగా మొండెం నుంచి వేరుపడ్డాయి. అంతేకాక భూమిపై తన దగ్గరున్న అధికారాన్ని ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తూ విర్రవీగుతున్న ప్రతి ఒక్క క్షత్రియుడి తల తెగిపడింది. ఈ ధర్మస్థాపన చేయడానికి 21 సార్లు భూమి చుట్టూరా దండయాత్ర చేశాడు. అధికారం ఎంత విలువైనదంటే ఒక్క ఆదేశంతో కోట్ల జీవితాలు నిలబడతాయి, అదే ఆదేశంతో కోట్ల జీవితాలు కూలిపోతాయి. అందుకే దాన్ని ఎలా పడితే అలా ఉపయోగించకూడదు, అది ఒక బాధ్యత, నిస్వార్థంగా నిర్వర్తించాలి అని పరశురాముడి కథ నేర్పిస్తుంది. రామావతారం. భాగవతాన్ని పూర్తిగా చదివితే మత్స్యావతారం నుంచి పరశురామావతారం వరకు విష్ణువు ఎన్నో మహిమలు చూపించాడు. అప్పటి వరకు వేరువేరు రూపాల్లో కనిపించి అధర్మాన్ని ఎదుర్కొన్నాడు. ఆఖరికి పరశురాముడి అవతారంలో తన గండ్రగొడ్డలితో చేసిన యుద్ధాలొక్కటే కాదు, కొన్ని అద్భుతాలు కూడా ఉన్నాయి. కానీ అలా అందరూ చెయ్యలేరు. ప్రతి ఒక్కరూ ధర్మంగా బతకడం నేర్చుకోవాలి, ఆ ధర్మాన్ని పాటించడం అలవాటు చేసుకోవాలి.
దానికి మనిషి పడే ప్రతి కష్టాన్ని అనుభవించి దాని నుంచి బయటపడే మార్గాన్ని ప్రాక్టికల్ గా చూపించాలి. అందుకే ఏ మాయలు మహిమలు లేని ఒక సాధారణ మనిషిగా రాముడిగా అవతరించాడు. సింపుల్ గా రావణుణ్ణి చూపించి అధర్మపరుడు ఎలా ఉంటాడని వివరిస్తే రాముణ్ణి చూపించి ధర్మంగా బతకడం కష్టమే, కానీ అదే ధర్మాన్ని పాటించడం చాలా ముఖ్యం, ఇలా ఉండటమే మానవత్వం అని చూపించాడు బలరామ అవతారం. ఇప్పుడు చాలా మంది బలరాముడు విష్ణుని అవతారం కాదని, త్రేతాయుగంలో రాముడి తమ్ముడు లక్ష్మణుడే బలరాముడిగా పుట్టాడని అంటారు. ఈ మాట మీరు కామెంట్ చేసే ముందు ఒక్కసారి కామెంట్స్ లో పిన్ చేసిన లింక్స్ క్లిక్ చేసి దశావతార్ మిస్టరీ పార్ట్ 2 వీడియో చూడండి, మీ ప్రశ్నకు సమాధానం అక్కడుంది. ఇక బలరామ అవతారం విషయానికి వస్తే, దేవకీ గర్భంలో ప్రాణం పోసుకుని విష్ణువుని యోగమాయ ద్వారా రోహిణి గర్భానికి తరలించబడ్డాడు. గర్భాన్ని బయటకు లాగడం వల్ల పుట్టినవాడు కాబట్టి సంకర్షణుడని, ఎంతో బలవంతుడు కావడం వల్ల బలభద్రుడు, అందరినీ ఆనందింపచేసేవాడు కాబట్టి రాముడు అని పిలిచేవారు. బలరాముడు మనిషికి ఉండాల్సిన బలానికి సంకేతం. ఈ బలం ఫిజికల్ గా మాత్రమే కాదు, మనోబలం ఆధ్యాత్మిక బలం కూడా ఇందులో భాగం. కృష్ణుడికి అన్నగా అసుర సంహారంలో తోడున్నాడు, అంటే తన సోదరుడికి బలాన్ని అందించి అతన్ని మరింత బలవంతుడిగా చేశాడు. ఇది ఒక మనిషి మరో మనిషికి ఇవ్వాల్సిన మోరల్ సపోర్ట్. బలరాముడి గురించి మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అతని ఆయుధం వ్యవసాయానికి ఉపయోగించే నాగలి. అలా హలాన్ని ఆయుధంగా ధరించేవాడు కాబట్టి హలాధరుడనేవారు. అంతేకాదు, గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అని కూడా అంటారు. 2nd century BCEలో బలరాముడి అచ్చు ఉన్న నాణాలు ఉపయోగించేవారు. కృష్ణావతారం. విష్ణువుని అవతారాల్లో తనలో ఉన్న దైవత్వాన్ని పుట్టుక నుంచే గుర్తించిన అవతారం కృష్ణావతారం. రాముడు తన జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడో రామాయణం చదివితే మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కానీ కృష్ణుడి జీవితంలో అతను కష్టాలు అనుభవించినా కూడా వాటిని మనం అంత సునాయాసంగా గుర్తించలేము. దానికి భాగవతంలో ప్రతి ఒక్క సెంటెన్స్ ని ఒక ఫిలాసాఫికల్ పర్స్పెక్టివ్ నుంచి అర్థం చేసుకోవాలి. చిన్నప్పటి నుంచే కన్న తల్లికి దూరంగా పెరిగాడు, కానీ పెంపుడు తల్లి ఎంతో ప్రేమగా పెంచింది. రాకుమారుడిలా ఉండాల్సిన వాడు గొల్లవాడిగా బతికాడు. తాను ప్రేమించిన స్త్రీని పెళ్లి చేసుకోలేదు, కానీ తనని ప్రేమించిన వాళ్లను పెళ్లి చేసుకున్నాడు. తనకు దక్కని రాజ్యం కోసం ఆత్మీయులకు అండగా ఉండి యుద్ధంలో ముందుకు నడిపించాడు. కష్టాలను సైతం లెక్క చేయకుండా తాను ఎక్కడున్నా సరే తన చుట్టూ ఉన్న వాళ్లను సంతోషపెడుతూ, దక్కిన వాటిలో గొప్పతనాన్ని వెతుకుతూ, ప్రతి పరిస్థితిలో మనోహరంగా అంటే గ్రేస్ఫుల్ గా ఉండటాన్ని నేర్పించేవాడు కృష్ణుడు. చాలా మంది పాండవులు కౌరవులు కొట్లాడుకుంటున్నప్పుడు కృష్ణుడు కలగచేసుకుని తన మాయతో అంతా సరిచేయొచ్చు కదా అని సందేహపడుతుంటారు. సమస్యలన్నీ మహిమలు మాయలతో తీరిపోతే ఇక మనిషి జీవితానికి అర్థమేముంటుంది? అందుకే అప్పటి వరకు కష్టాలొస్తే నన్ను కాపాడు అని చేతులెత్తి దేవుడికి మొక్కే మనిషికి ఫర్ ఎ చేంజ్ ధర్మాన్ని నిలబెట్టడానికి నేనే రానక్కర్లేదు, నన్ను తలుచుకొని నేను చూపించే ధర్మ మార్గంలో నడిస్తే చాలు, ధర్మస్థాపన జరుగుతుంది అని సింబాలిక్ గా అర్జునుడికి కృష్ణుడు వెంటున్న మహాభారతం చెప్తుంది. ఇక్కడ కృష్ణుడు చూపించిన మార్గం అంటే భగవద్గీత. ఇది ప్రతి మనిషికి అవసరమైన స్ట్రాంగ్ మైండ్ సెట్ అండ్ మెంటల్ పీస్ గురించి, మంచి చెడుల మధ్య ఉండే తేడా గురించి విడమర్చి చెప్పే ఫిలాసాఫికల్ గైడ్. కామెంట్స్ లో పిన్ చేసిన రెండో లింక్ క్లిక్ చేసి చూడండి, అప్పుడు ఈ పాయింట్ మరింత లోతుగా అర్థమవుతుంది. కల్కి అవతారం. ఈ కలియుగం అంతరించే ఆఖరి గడియల్లో అధర్మం బాగా పెరిగిపోయిన సమయంలో దానికి కారణమైన కలిపురుషుడిని అంతం చేయడానికి విష్ణువు ఎంచుకునే అవతారం కల్కి. ఇది భవిష్యత్తులో జరిగే సంఘటన కాబట్టి అది ఎలా ఉంటుందో ఊహించలేము. భవిష్య పురాణంలో కల్కి అవతారం గురించి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ మాత్రమున్నాయి. ఒక థియరాటికల్ ఐడియా కోసం చదివి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు కామెంట్స్ లో కోరుకుంటే ఈ కల్కి అవతారం గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో అది విష్ణుని దశావతారాలు, వాళ్ళు చేసిన ధర్మస్థాపనలో ఉన్న జీవిత సత్యాలు. ఇక మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్, దశావతారాల్లో ఈ 10 మాత్రమే ఎందుకున్నాయి, వీటిల్లో వెంకటేశ్వర స్వామిని ఎందుకు చేర్చలేదు? దానికి సమాధానం, దశావతారాల మిస్టరీ వీడియోస్ 1 and 2 చూడండి, మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఆఖరిగా ఒక్క మాట, ఎవరో చెప్పిన మాటలు ఎక్కడో విన్న మాటలు నమ్మకండి, మీకు మీరుగా చదివి తెలుసుకోండి, లేదా బుక్ రిఫరెన్స్ చూపించి చెప్పే వాళ్ళ కంటెంట్ మాత్రమే చూడండి. మన ఛానల్లో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి రెఫర్ చేసిన బుక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో మీకు ఆథెంటిక్ కంటెంట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ ఫోరామా తిరిగి కలుస్తూనే ఉంటాను.